నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నిజాన్ని దాయొచ్చు లేదా రాయకపోవచ్చు, నిజాన్ని చెప్పకపోతే అబద్ధం సులభంగా అందరినీ చేరుకుంటుంది. అందుకే నిజం గడప దాటేలోగా అబద్ధం ఆరు ఊర్లు తిరిగి వస్తుందంటారు మన పెద్దలు. కాకపోతే నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్ధం అందంగా అందరికీ నచ్చుతుంది. తాజాగా రాజ్యసభ, లోక్సభ వేదికగా కొన్ని నిజాలు బయటపడ్డాయి. గత వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఎల్లో మీడియాతో పాటు సోషల్ మీడియా విభాగం కూడా బాగానే పనిచేసింది. విపక్ష నాయకులు పదే పదే ఒకే విషయాన్ని చెబుతూ ప్రజల్లో దానిని బలంగా తీసుకువెళ్లారు. ఫలితం సార్వత్రిక ఎన్నికల్లో మనకు కనిపించింది. ఏపీలో అభివృద్ధి ఆగిపోయింది, పరిశ్రమలు రావడం లేదు, ఉద్యోగ కల్పన లేదు, రోడ్లు బాగా లేవు, రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ ప్రచారం చేశారు. ఇందులో కొన్ని వాస్తవాలు, కొన్ని కల్పితాలు ఉన్నాయి. ప్రస్తుతం వాస్తవాలు మాట్లాడుకుంటే అసలు ఏపీలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, వీటిలో చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు ఎన్ని, ఎన్ని కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి వంటి వివరాలను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు అడగ్గా, ఏపీలో గత మూడేళ్లలో 2021-22 నుంచి ఈ నెల 16 వరకు 17,09,850 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఎంఎస్పీలు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ రిజిస్టర్ చేసుకున్నట్లు కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే అధికారికంగా పార్లమెంట్ వేదికగా ఆన్సర్ ఇచ్చారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి వైసీపీ హయాంలో అసలు పనులు ఏమీ ముందుకు సాగలేదు, దీనిని మేమే పూర్తి చేస్తామని టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే దీనిపై కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రి మురళీధర్ మోహన్ రాజ్యసభలో వైసీపీ ఎంపీ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ జూన్ 2024 నాటికి 31.04% పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని రూపొందిస్తున్నామని, ఇది 2026 డిసెంబర్ కల్లా పూర్తి అవుతుందని తెలిపారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.